మరి ఇడు ఎంత ఉన్నాడు నువ్వు అంత ఉన్నావు కదే ఎంత ఉన్నాడని కాదు మ్యాటర్ ఆ అర్థమైంది వచ్చా ఓకే యా 1 లక్ష రూపాయల మొదటి ప్రశ్న ఆ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా రెండు కాదు మరి సరే అంటే ఏంటి గేమే ఓ రెండో ప్రశ్న ఆ భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అది భార్య భర్తలు అడగా మరి మీరిద్దరు సహజీవనం అంటే ఏంటి గేమే ఓ మీకు ఎంత మంది పిల్లలు హేజల్ ముగ్గురుడే కని వదిలేసి ఎందుకు అంటే ఏంటి గేమే ఓ అవురా చివరి ప్రశ్న మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది అదేంటి సాహివనం అంటే ఏంటి గేమే ఓ ఊరేదు कंगार पड़क लक्ष रूपये उत्तम भार्य भर्त नेक्स्ट राबो मुसलम की चवड़ मुसला अना सर लक्ष रूपये गेलुटा चुदम गंगम्म गंगय्या ముసలమ్మ మొదటి ప్రశ్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అలా నోటో నోటో గుర్కోపోతే బయటికి చెప్పొచ్చు కదరా అరే నీ అమ్మ చెవుడి మాలకు అరే మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా చెప్పరా ఆ చెప్పు అర్థమైంది చెప్పు దోసలేరండు ముసలోడు సైలెంట్ ఉంటాడు ముసలోడు కోపం వచ్చినట్టు ముసలోడే సైలెంట్ ఉంటాడు మూడో ప్రశ్న మీకు ఎంత మంది పిల్లలు ఏమిటి వాడు ఒక్కడే చేయగలడు నేను కూడా చేయగలను ఎంత మంది పిల్లలు బామ్మ చూడు ఏంటి పైసా హలో చెప్పరా ఎంత మంది పిల్లలు పర్ఫార్మెన్స్ ఏయ్ అర్థమైంది ముసలాడు హవా నడుస్తుంది ఇలా రండి చైర్మన్ గారు ఏం చెప్పారంటే లక్ష రూపాయలు కొత్తగా పెళ్ళైన జంటకి ఇవ్వండి ముసలాడికి ఇస్తే పాడి మీద వేసుకోవాలి మీకు ఇవ్వరంట ఓకే లావణ్య గారు రమేష్ గారు సిగ్గెక్కువ సిగ్గెక్కువ వీళ్ళకి మరి పెళ్ళైంది ప్లీజ్ వెల్కమ్ పద నువ్వు పద అబ్బా ప్లీజ్ నువ్వు పద ప్లీజ్ నువ్వు పద నువ్వు నడు ప్లీజ్ ఆల్రెడీ 1 గంట అయింది కింద కాల్తుంది వచ్చి కూర్చోండి కూర్చో బంగారు అబ్బా నాకు సిగ్గు కూర్చో ఏంటంటే ఏదో సిగ్గు నాకు అబ్బా కూర్చో బంగారు నువ్వు ఇక్కడ కూర్చో అది వచ్చి నా ఊళ్ళో కూర్చుంటుంది కూర్చోడాలి మొదటి ప్రశ్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా రివెంజ్ మ్యారేజ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు లేదు నువ్వే
అయ్యో నువ్వు చెప్పు. నేను చెప్తా. నువ్వు చెప్పు. ఒక్క నిమిషం. ఎవరి దగ్గర తెగిపోయి చెప్పుకుంటుంటే ఇవ్వండమ్మా, చెప్పించి కొడతాం ఒకసారి. రెండో ప్రశ్న ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు. చెప్పించు కొంత. కూర్చోండి ఇద్దరికి కూర్చి చెప్పమనండి. మరి ఇంత సిగ్గేంద్ర నమస్కారం అని కూర్చో. మీకు ఎంత మంది పిల్లలు? నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పురా. మీరిద్దరు రాత్రిపూట ఇద్దరు కూర్చొని మంచం మీద నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు 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 కొడత వచ్చా. చివరి ప్రశ్న మీ వల్ల నేను ప్రశ్న మర్చిపోయాడు. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్పురా. నేను చెప్తానండి. దయచేసి చైర్మన్ గారు ఎక్కడున్నా కూడా నాలుగు జతలు చెప్పులు ఇస్తారు మీ ఇద్దరికి. ఆ చెప్పులు తీసుకెళ్లి యాదగిరి గుడి దగ్గర గుడి పెట్టిన దగ్గర కూర్చొని నువ్వు చెప్పు నువ్వు చెప్పు 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 అని చెప్పులు అమ్ముకోండి. నువ్వు ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంచి ఆకలి టైం.